ఈ నెల 16వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్న కర్నూల్ ఎయిర్‌పోర్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి దామోదరం సంజీవయ్య అని అన్నారు. కౌన ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కర్నూల్ జిల్లా ఓర్వకలు దగ్గర ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నిజమైన ప్రజానాయకుడు, కర్నూల్ జిల్లా వాస్తవ్యుడైన దామోదరం సంజీవయ్య గారి విమానాశ్రయంగా నామకరణం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు, నగర కార్యదర్శి మాట్లాడుతూ, కర్నూల్ జిల్లాలోని పెదపాడు గ్రామంలో జన్మించి రాజకీయంగా దేశవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మంత్రి పదవులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రులుగా అనేక బాధ్యతలు చేపట్టిన రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా అలంకరించి కనీసం సొంత ఇల్లు కూడా సంపాదించుకోకుండా నిత్యం ప్రజల కోసమే శ్రమించిన ఇలాంటి నాయకులను ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవటంతో పాటు భవిష్యత్ తరాల వారికి ఇలాంటి నిజమైన ప్రజానాయకుల చరిత్ర తెలియాలంటే వారి పేరు నిత్యం ప్రజలు స్మరించుకునే విధంగా ఉండాలన్నారు. ప్రజల కోసం సమయం వెచ్చించి ప్రజాసేవ చేసే విధంగా కర్నూలు విమానాశ్రయానికి ఆయన నామకరణం చేస్తే ఆయనకు గౌరవం ఇచ్చిన వారం అవుతామని రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున ఆలోచించి విమానాశ్రయానికి దామోదరం సంజీవయ్య విమానాశ్రయంగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయానికి కర్నూలు జిల్లా నుంచి రెండో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి అతి చిన్న వయసులోనే జాతీయ అధ్యక్షునిగా ఎన్నికై నిస్వార్థంగా ప్రజాసేవ చేసినటువంటి దామోదర్ సంజీవయ్య గారి పేరు పెట్టాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, రాజకీయం అంటేనే కేవలం సంపాదించుకోవడం కోసం మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ, కేంద్ర మంత్రిగా చేసినప్పటికీ కనీసం సొంత ఇల్లు కూడా సంపాదించుకోకుండా రాజకీయం అంటేనే పేద ప్రజలకు సేవ చేయడం అని నమ్మి నిస్వార్థంగా సేవ చేసినటువంటి సంజీవయ్య గారు లాంటి వారిని ఈ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడటువంటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా ఉండాలంటే కనీసం కొంతమందైనా ఇలాంటి వారిని స్మరించుకోవాలంటే ఇలాంటి నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దామోదర్ సంజీవయ్య గారి పేరును కర్నూలు ఎయిర్‌పోర్టుకు పెట్టాలని చెప్పేసి మేము ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం.